కళ్ళెప్పులు కాళ్ళెప్పులు అది ఇది నీరసంగా ఉంటుందమ్మా అంటే డౌట్ వచ్చింది నువ్వు ముందు ఇంటి నుంచి వెళ్ళిపో బయటికి అని ఒక వేరే ఫ్లాట్ తీసుకుని వీళ్ళందరినీ క్వారంటైన్ హౌస్గా అక్కడ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి వేరే ట్రీట్మెంటే లేదు ఫీవర్ ఎక్కువైతే కనుక పారాసెటమాల్ ఇవ్వాలి ఒళ్ళు నొప్పులు ఎక్కువైతే కనుక డోలో ఇవ్వాలి ఇలాంటివి ఏవో అనుకుని వాళ్ళకి అందరికీ ఇచ్చి ఆ దూరంగా భోజనం కూడా ఏదో జైల్లో ఉంటే అలా తోసేస్తారు అలా ఫుడ్ పెట్టి కర్మ వాళ్ళు తిని వాళ్ళు ఆ రకంగా విత్ఇన్ నో టైం వాళ్ళు రికవర్ అయ్యారు. అయినా సరే ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రాగా వాళ్ళని అక్కడే ఉంచి బ్లడ్ టెస్ట్లు 2 సార్లు చేశాం. చేసిన తర్వాత ఇప్పుడు స్వాబ్ తీస్తే కనుక కరోనా లేదు అండ్ ఫుల్ నెగిటివ్. అయితే వాళ్ళ బాడీలో మాత్రం యాంటీబాడీస్ ఉన్నాయి. అందులో వాళ్ళందరూ రిచ్గా ఉంది యాంటీబాడీస్. వాళ్ళు ఇవ్వగలిగితే కనుక ఒక్కసారి ఇవ్వగలిగితే 3 ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. అలాంటి గొప్ప అవకాశం వాళ్ళకుంది. అయితే ఇందులో నేను విన్నది ఏంటంటే బిడ్డల్ని కన్నటువంటి మహిళలు ఇచ్చే అవకాశం చాలా తక్కువ లేదని అంటున్నారు. అది సబ్జెక్టు కరెక్ట్. ఒకవేళ ఇవ్వగలిగితే కనుక ఆ ఒక్కవిడి తప్పించుకుంటుంది. నీకు బలంగా ఉన్నా ఇచ్చేస్తానండి అంటే కనుక నువ్వు ఇచ్చేమో పర్లేదు చూద్దాం డాక్టర్ చూసుకుంటారు. ముందు ఇచ్చేయమో అది వాడుకుంటారు లేదో వాళ్ళు ఇష్టం. నీకు సంతృప్తి ఉంటుంది ఏఎస్ నేను ఇచ్చాను నా బిడ్డల కోసం అనే సంతృప్తి నీలో ఉంటుంది. నువ్వు ఇచ్చేస్తా నాకు తెలిసిపోయింది. నువ్వు బాగా నువ్వు ఫుల్ మోటివేట్ అయ్యి ఉన్నావు. ఓకే కూర్చోండి. సో అట్లాగా ఇలా మనం చెప్పగలగాలే కానివ్వండి, రాకుండా పోరండి. నేను ఎంతోమంది అడుగుతుంటే కనుక మాకు డైరెక్షన్ చేసేలా ఎవరు లేరండి, మాకు ఇవ్వాలని ఉంటుందండి, ఎవరు చెప్తారు ఎవరైనా చెప్తే కనుక మేము ఖచ్చితంగా చేస్తామండి అని ఆ రకంగా చాలామంది. నేను తగ్గుతున్నాను డౌట్ పడితే ఎక్కడ తగ్గాలంటే భయం వేస్తుందండి. ఏదో చిన్న చోక్ వచ్చి తగ్గిన కబుక్కుని ఏదైనా ఎలర్జీ వచ్చి తుమ్మినా సరే భయం వేస్తాను. అలా వాళ్ళు కూడా దూరంగా జరిగిపోతున్నారు కర్మ. ఇవన్నీ ఒక ఎత్తు ఇంట్లోకి వెళ్ళి ఆ సురేఖ ఎలా ఉందో అంటే ఇలా చేసేస్తుంది. ఏదో తీసేది కదా అట్లాగా చక్కగా చేస్తే తను కూడా దగ్గర అలా ఉండేది. ఇప్పుడు చేస్తే అంటే దూరంగా వెళ్ళిపోతున్నారు. ఓహో అప్పుడు అర్థమైంది, వాళ్ళు కూడా నమ్మట్లేదు మనల్ని. సరే ఓకే సోషల్ డిస్టెన్సింగ్ ఉండొచ్చు కానీ భార్య భర్తల మధ్య కూడా ఏర్పడిపోయింది కర్మ సిచ్యువేషన్. ఏం చేస్తాం ఇది? బట్ ఏమైనా సరే